అధికారులని మా ఫామ్ హౌస్ కి పంపించండి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం ఉంటే మార్క్ చేయండి. నా సొంత ఖర్చుతో కూల్ చేస్తానని సీఎం రేవంత్ కి కేవీపీ లేఖ. 99 జీవోపై స్టే విధించాలని కోరిన కేఏ పాల్ ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమన్న హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని హైదరా ప్రభుత్వానికి కోర్టు నోటీసులు. నా ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉంది, అక్రమం అయితే నేనే కూల్చివేస్తా. 111 జీవో సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న మహేందర్ రెడ్డి. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో కొత్త సిట్. కొత్త సిట్లో సీబీఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర సర్కార్ నుంచి 2 పోలీసు అధికారులు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో విచారణ. ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏఆర్ కంపెనీ నెయ్యి సరఫరా చేయలేదు. వైవి సుబ్బారెడ్డి కామెంట్. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం, లడ్డూ వివాదంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. మాజీ మంత్రి అంబటి కామెంట్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. శ్రీవారే కోర్టు ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నా. వాస్తవాలు వెలుగులోకొస్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై భూమన రియాక్షన్. పవన్ ను స్వామి అని విమర్శించిన భూమన క్షమాపణ చెప్పాలి. తన పార్టీ అధినేతతో దీక్ష చేయించగలరా? కరుణాకర్ రెడ్డికి భానుప్రకాష్ రెడ్డి సవాల్. తిరుమలలో విరిగిన గరుడ స్తంభం కొక్కి ముందుగానే గుర్తించిన అర్చకులు. మరమ్మతులు చేపట్టిన టీటీడీ అధికారులు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. తొర్రూరులో రైతుల ఆందోళన. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ ఆగ్రహం. జగిత్యాలలో రైతుల మహాధర్నా. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్. పట్టణంలో భారీ ర్యాలీ. చెన్నూరులో మత్తడి పేల్చింది కాంగ్రెస్ నేతలే. వారిని అరెస్ట్ చేయండి. బీఆర్ఎస్ నేతల ఆందోళన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఛార్జిషీట్ పై విచారణ. వర్చువల్ గా హాజరైన కవిత సిసోడియా. ఈ నెల 19 వాయిదా వేసిన రౌజ్ అవెన్యూ కోర్ట్. బాసర IIIT లో SC ST కమిషన్ తనిఖీలు. విద్యార్థులని సమస్యలని అడిగి తెలుసుకున్న బృందం. వీసీ వెంకటరమణ ప్రవర్తనపై ఆరా. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులపై కేసు. నిన్న 3 విండ్ పవర్ సబ్స్టేషన్లలో వీరంగం. 24 మందిని పత్తికొండ డీఎస్పీ కార్యాలయానికి తరలింపు. నందిగం సురేష్ కి ఊరట. ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు. ఆరు నెలల్లో ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఉత్తర భారతంలో హస్తానికి బలమైన గాలి వీస్తోంది. పాత నేతలంతా మళ్లీ కాంగ్రెస్ పోటీకొస్తారన్న చింత. మోహన్ వరద సాయం అందలేదని రాస్తా రోకో. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో నిరసన. ఆందోళనలో ట్రాఫిక్ కి అంతరాయం. పోలవరం ప్రాజెక్టు చెంతకి అధికారులు. 2 రోజు పర్యటించిన ప్రాజెక్టు సీఈఓ. స్పిల్వే ఎగువ దిగువన కాపర్ డ్యాంల పరిశీలన. నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లను మార్చండి. త్రిసభ్య కమిటీ సిఫారసు. నవంబర్1 నాటికి ఎంపిక చేయాలని సూచన. దుండగుల చేతిలో కాల్చివేతకు గురైన టీచర్. అమేధిలోని కుటుంబానికి ఫోన్లో రాహుల్ పరామర్శ. ఆదుకుంటామని హామీ.